నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తో. వావ్, ఎక్సలెంట్ వ్యూ అబ్బా, అప్పప్ప మామూలుగా లేదు, దుమ్ము లేచిపోయింది. అసలు వ్యూ చూడు ఎంత బాగుందో. అసలు చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు, అద్భుతము. ఇది మహా వచ్చేటప్పుడు ఇస్తాలే, వచ్చేటప్పుడు ఇస్తా అంట. సో వ్లాగ్ కూడా నేను స్టార్ట్ చేశానండి. ప్రస్తుతం వచ్చేసి మనం ఎక్కడున్నామంటే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహ దగ్గర. సో నేను ప్రస్తుతం అయితే పూర్వం నుంచి బయలుదేరుతున్నా అండి. పూర్వం నుంచి బయలుదేరి ఇక బ్రహ్మంగారి మఠం ఇక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. నాకు తెలిసి వ్యూ బాగానే కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఎలా వస్తుంది ఏమో తెలియదు కానీ చూద్దాం. ఫెయిల్ అని చెప్పచ్చు, కరెక్ట్గా చెప్పాలంటే చూద్దాం. ఫస్ట్ టైం కదా, అంటే ఇది సెకండ్ టైమ్. ఇంకో 2-3 డేస్ పడుతుంది నేను మొత్తం సెటప్ చేసుకుని నీట్గా వచ్చేసరికి. ఎందుకో హెల్మెట్లో నుంచి చూస్తే కెమెరానేమో క్రాస్ కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. అది ఎట్లా వస్తుంది ఏందో మరి చూడాలి. లారీల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, స్పీడ్ బ్రేకరు. ఇవన్నీ నయం, స్పీడ్ బ్రేకర్లు కొంచెం చిన్నగా ఉన్నాయి. కొన్ని అయితే ఎంత పెద్దగా వస్తాయంటే అసలు వచ్చేటప్పుడు ఇస్తాలే, వచ్చేటప్పుడు ఇస్తా ప్లీజ్ అండి అంట. యాక్చువల్లీ నాకు వాళ్ళకి ఇవ్వడం పెద్ద సమస్య కాదండి. చేంజ్ ఉన్నప్పుడు ఒక 10 రూపీస్ 20 రూపీస్ మన దగ్గర చేంజ్ ఉన్నప్పుడు ఆపి ఇచ్చిన ఓకే, కానీ 100s ఉన్నప్పుడు, అంటే నాకు చాలా టైమ్స్ ఇలాగే జరిగింది. 100 ఉంటుంది అనుకో, మనం చూసుకోము, 10 ఉందా 100 ఉందని ఓపెన్ చేస్తాం కదా. 100s కనబడ్డాయి అనుకో, 100 తీసేసుకుంటారు. నాకు 2-3 టైమ్స్ అలాగే జరిగింది. ఇంక అప్పటి నుంచి నేను నమ్మాలనిపించదు, అందరూ ఒకేలా ఉంటారు అనుకో. కానీ కొంచెమైనా ఒక మన దగ్గర 10 రూపీస్ 20 రూపీస్ చిల్లర ఉన్నప్పుడే ఆపి ఇస్తాం, లేదంటే ఈయనకి ఇట్లా మళ్ళీ వస్తాను అని చెప్పి మళ్ళీ ఒకవేళ రిటర్న్ వచ్చేటట్లయితే కనుక నేను ఇదే రూట్లో చేంజ్ తీసుకొచ్చుకుంటా. ఒకవేళ ఇదే రూట్ రాకపోతే ఇంకో చోట, అంతే కదా. ఈ రూట్లో నేను చిన్నప్పుడు, అంటే నేను 10th క్లాస్ 9th క్లాస్ చదివే టైంలో ఈ రోడ్ అయితే ఎంత దరిద్రంగా ఉన్నదంటే 10 నిమిషాల్లో పోయే డిస్టెన్స్ ఉంటుంది చూసారా, అది 1 అవర్ పట్టేదండి. పెద్ద పెద్ద గుంతలు, అంటే ఆ గుంతలు లేకే ఒకవేళ బస్సు బస్సు దిగితే ఇంక మళ్ళీ లేదు, అలా ఉండేది మైదుకూరు రోడ్డు. తర్వాత మారింది మొత్తం. మనం పూర్వం నుంచి బ్రహ్మంగారి మఠం పోయేటప్పుడు ఇటు సైడు వచ్చేసి సిద్ధయ్య గారి మఠం పోయేది ఉంటుందండి. చూడండి, ఆర్చ్ సిద్ధయ్య గారి మఠం ఇటు వెళ్తారు. ఓకేనా, నేను కాలజ్ఞాన పత్రాలు అవన్నీ చూపించాను కదా, ఇక్కడే ఈ దేవాలయంలోనే సిద్ధయ్య గారి మఠంలోనే అవన్నీ నేను మీకు చూపించాను. తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్లో ఉండాలి కాలజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ వీడియో. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడొచ్చు. కాలజ్ఞాన పత్రాలు చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే, వర్షం పడేటట్టుంది చూస్తుంటే. ఎందుకో తేడా కొడుతుంది, ఇక్కడ ఒక మలుపు ఉంటుందండి, కామెడీగా ఉంటుంది ఈ మలుపు.
వచ్చేసి అమగం పల్లె అంటారు. అమగం పల్లె, అమగం పల్లె, అమగం పల్లె. మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంగం పల్లె అంటారు. అంటే లోకల్గా ఉండేవాళ్ళు అంగం పల్లె అంటారు. మామూలుగా అయితే అమగం పల్లె ఈ ఊరి పేరు. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. యాక్చువల్లీ సర్వీసింగ్ బైక్ ఆయిల్ సర్వీస్ చేయకు చాలా రోజులు అయిందండి. ఈరోజు చేయించాలి. మైదుకూరు 30 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు 50, కడప 65, జ్యోతి 30 కిలోమీటర్లు. ఇటు వెళ్తే కాశీనారాయణ జ్యోతి క్షేత్రం ఉంది కదా, ఆ జ్యోతి క్షేత్రంకు ఇక్కడ ఇటు వెళ్ళచ్చు మనం. ఇక్కడము ఇన్ని వచ్చాయి. ఇటును గొర్రెలు అంటారు. గొర్రెల పొట్టేళ్ళ, పొట్టేళ్ళు కాదు గొర్రెలే. కన్ఫ్యూజ్ గొర్రెకు పొట్టేళ్ళకి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఆదివారం రోజు మటన్ తిందాం అనుకుని పోతారు. చూసారా వాళ్ళు, నా ఇది మేక మాంసమా గొర్రె మాంసమా? ఆంజనేయ స్వామి చూడండి, స్టాచ్యూ, శివాలయం కూడా ఉన్నట్టుంది ఇక్కడ. పర్లేదు, బాగానే ఉంది. హనుమాన్ స్టాచ్యూ. నేను ఎప్పుడు ఈ దేవాలయం చూడలేదు. వీలైతే వచ్చేటప్పుడు ట్రై చేస్తాను తీయడానికి. వచ్చామండి మనం బ్రహ్మంగారి మఠంకు వెళ్ళే రూట్లోకి వచ్చాము. ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ దగ్గరకు వచ్చాము. కాబట్టి బ్రహ్మంగారి మఠం లోపలికి వెళ్ళి తీసుకుందామా లేకపోతే అనేది చూడాలి. అంటే ఫస్ట్ బ్రహ్మంగారి మనవరాలు తపస్సు చేసిన గుహ తీసుకుందామా అన్నట్లు అనుకుంటున్నాను. బ్రహ్మంగారి మనవరాలు తపస్సు చేసిన గుహ కానించి అట్ట వెళ్ళి తీస్తే బాగుంటుందోమని చూద్దాం. ఎస్, ఇది ఆర్చ్, బ్రహ్మంగారి మఠం ఆర్చ్. ఇప్పుడు అన్న బ్రహ్మంగారి మనవరాలు తపస్సు చేసిన గుహంలే ఇటు పోయి అటు పోతే మేళ, ఇటు పోతే మేళ, ఇటు పోతే దగ్గర గయ్యి అంటే ఇటు పోతే దగ్గర, ఇటు పోతే దగ్గర, ఇటే దగ్గర, ఇటే దగ్గర కదా. ఇది దూరం అయింది, దూరం అయింది. ఓకే, థ్యాంక్స్. తోట్లపల్లి దగ్గరకు వచ్చాము. మనం మన వీడియోస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఒక విగ్రహం, స్వాముల వారి విగ్రహం ఇదే. ఇవి మేకలు. ప్రజెంట్ అయితే నేను బ్రహ్మంగారి మఠం వచ్చానండి, మఠంలోనే ఉన్నాను, చూపిస్తాను. ఇక్కడ తలనొప్పి, ఏడగుంతుందో ఏడగుంతలేదు. అలాంటి వాటిల్లో గుంతలు ఉంటాయండి బాబు, చూసుకొని మనం నడవాలి. ఇంతకుముందు ఈ ద్వారం కూడా ఓపెన్లో ఉండేది, ఇప్పుడు ఈ ద్వారం మూసేశారు. బ్రహ్మంగారి మఠం దేవాలయం కొండే ద్వారం. ఇదే బ్రహ్మంగారి మఠం చూడండి. మొత్తం బ్రహ్మంగారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహ దగ్గరికి వెళ్తున్నామండి.
బ్రిడ్జ్ చూడండి, బాగుంది కదా, సూపర్ ఉంది. అటు ఇటు ఈ దగ్గరికి వెళ్తున్నాము, సారీ గుహ దగ్గరికి వెళ్తున్నాము. వ్యూ కూడా సూపర్ ఉంది కదా, వావ్ ఎక్సలెంట్ వ్యూ అప్ప, అప్పప్ప మామూలుగా లేదు, దుమ్ము లేచిపోయింది. అసలు వ్యూ చూడు ఎంత బాగుందో, అసలు చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు, అద్భుతము, ఇది మహా అద్భుతము. సో ఈరోజు నుంచి ఈ వీడియో సారీ ఈ ఛానల్లో నేను ఇలాంటివి చూపిస్తాను. అంటే ఎలా అంటే అరుస్తూ చెప్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, లేదంటే అయినా చూడండి, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే. ఓకే, నా వ్యూ మాత్రం అదిరిపోయింది కదా, చాలా అద్భుతంగా ఉందండి, వావ్ ఎక్సలెంట్. ఏమన్నా ఉందా అసలు, వావ్ సూపర్. ఇక్కడ ఏదో గుడి ఉంది, ఈ గుడి ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాము. అక్కడికి వెళ్ళినాక తిరిగి వచ్చేటప్పుడు చూద్దాం ఏదో గుడి. యాక్చువల్లీ ఇందులో నేను చాలా సింపుల్గా అంటే ఏదో ఒక మ్యూజిక్ ప్లే చేసి అలా 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 చూపిద్దాం అనుకున్నాను, కానీ అలా పెడితే ఎవరు చూడడం లేదండి. సో ఈరోజు నుంచి ఇలాగే నేను ట్రావెల్ చేస్తాను, అంటే గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ కేకలేస్తూ తీస్తాను, అప్పుడైనా చూసే వాళ్ళకు ఎంజాయ్గా ఉంటుందాము, చూద్దాం. సో బస్సు కూడా వేశారు అని చెప్పచ్చు ఈ రూట్కు, బ్రహ్మంగారి మఠంకు. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి బ్రహ్మంగారి, ఈ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో నేను చూపిస్తాను మీకు. మైదుకూరు బి మఠం, మైదుకూరు నుంచి వస్తుంది ఆ బస్సు. ఓకేనా, ఓకే. చూడు చుట్టూ కొండలు చూడండి, కొండలు అద్భుతంగా ఉన్నాయి కదా. ఈ కొండల నడుమనే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు అయినటువంటి ఈశ్వరీదేవి, ఈశ్వరమ్మ అని పిలుస్తారు ఇక్కడ లోకల్ ఉన్న జనాలంతా కూడా. అయితే ఈశ్వరీదేవి గారు ఇక్కడ ఈ కొండల్లోనే తపస్సు చేశారండి. ఇదిగో ఇదే ఈ కొండే, కొండలో పెద్ద గుహ ఉంటుంది, ఈ గుహ నుంచి యస్ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, ఈశ్వరీదేవి గృహ. యస్ ఈ గృహలోకి మనం వెళ్ళబోతున్నాము. ఓకే చూపిస్తాను మీకు, చాలా అద్భుతంగా ఉంటుంది గుహ. ఆల్రెడీ నేను వచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను పదా. ఓకే యస్ మనము దిగుతున్నాము. యస్ 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 ఇక్కడ ఆవులు అయితే ఎప్పుడూ ఉంటాయండి ఈ ప్రాంతంలో. అలాగే ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడంతా జుట్టాయిలు ఉండేటి, అని ఎగురుతూ ఉండేది. ఆ వీడియో ఫుటేజ్ ఉందో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే దానికి యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది. ఓకేనా, పోలే. సో పైకి పోవడానికి వానబడింది కాబట్టి బండ్లు పైకి పోవు అంటున్నారు, మరి ఇక్కడే బండ్లు పెట్టేసి పైకి వెళ్దాము మనం. ఎక్కడ పెట్టుకోమంటారు బండ్లు, బండ్లు ఎక్కడ పెట్టుకోమంటారు, పెట్టుకోవచ్చా, కోతులు ఏమనవు కదా. అవునా, బండ్లు వాళ్ళని పరి ఇక్కడ పెడితే బాగుంటుంది. హాయ్ వర్స్, నేను మీ ప్రవీణ్, ప్రవీణ్తో ప్రయాణం ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే మనం శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహలో ఉన్నాను. సో గుహను కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో చూడండి గుహ, ఇది ఇదంతా కూడా గుహ అండి. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహ. లోపలికి వెళ్దాం మనం. ఆడుదాం ఎలాగా,
వెళ్ళగరండి. గుహలోకి వెళ్తున్నాం మనం. లోపలికి వచ్చే కొద్దీ ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది గుహ. ఓకేనా? తగ్గుతూ వస్తుంది. మనం లోపలికి వెళ్దాము. యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ ఏం లేవండి. ఎందుకంటే అమ్మవారికి ఇట్లా ఫ్యాన్లు పెట్టడం ఏసీ పెట్టడం అలాంటివి ఇష్టం ఉండదట. అందుకనేసి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ గుహలో. చాలా ఎంత అంటే చాలా ఉక్క చెమటలు కారిపోతుంటాయి ఇక్కడ. ఎస్, ఇక్కడే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద కుమారుడి పెద్ద కుమార్తె తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఇక్కడే అమ్మవారు కూర్చునేవారు. ఈ ప్రాంతంలో కూర్చుని అమ్మవారు తపస్సు చేసేవారండి. అంతా కూడా ప్రాంతాన్ని అంతా కూడా నేను మీకు చూపిస్తాను. అమ్మవారి విగ్రహం చూడొచ్చు. అలాగే ఇక్కడ పసుపు కుంకుమ అది రాలుతుంది కదా, అది ఇక్కడ స్వామి. ఇదంతానా? ఎక్కడెక్కడ ఎక్కడ గిలితే పసుపు? పైకి లైట్ వేద్దామా?